హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బనానపల్లెకు వెళ్తున్నాను. మామిడి పండ్లు తెచ్చుకునేదానికి మూడు రకాలైనటువంటి వెరైటీస్, ఒకటి బేనిషా రకం, రెండోది వచ్చేసి మల్గూబా, మూడు రెడ్డి పసంద్. ఈ మూడు రకాల మామిడి పండ్లు నేను తెచ్చుకోవడానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ ఫార్మర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ నేను ఇస్తాను. ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, కావాలనుకున్న వాళ్ళు ఈ ఫార్మర్ను మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి మీరు తెచ్చుకోవచ్చు. ఈ పండ్లు ఏవైతే ఉన్నాయో చాలా టేస్ట్ ఉంటాయి, అంటే క్వాలిటీ ప్లస్ ఆర్గానిక్తో చేసినటువంటి మాగేసినటువంటి పండ్లు ఇవి. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, డోంట్ మిస్ ఇట్, స్కిప్ చేయొద్దు. ఫార్మర్ ఇంటికి వచ్చేసాము. అక్కడ ఉన్నటువంటి రెడీగా ఉన్నటువంటి మామిడి కాయలు, ఇది వచ్చేసి బేనిషా రకం అంటారు. డైరెక్ట్గా మనం ఫార్మర్తో మాట్లాడేద్దాం. ఆ ఫార్మర్ యొక్క డీటెయిల్స్ మీకు ఇక్కడ వీడియోలో చూడండి. ఒకటి బేనిషను, ఒకటి రెడ్డిపసను, ఒకటి మల్గుబా, ఇవి రసాలు అంటారు. బంగినపల్లి బేనిషన్ ఒకటి మంచి స్వీట్ పండ్లు, అవి మా దగ్గర ఈ రకాలు ఉన్నాయి. మీరే తెచ్చి ఇంట్లో తెచ్చి మాగేస్తుంటారా? లేదు, తోట నుంచి తీసుకొచ్చి డైరెక్ట్ ఫార్మర్ కస్టమర్కి ఇవ్వండి ఇచ్చేస్తాము. తోట వాళ్ళకి సాటిస్ఫైడ్ కావాలంటే తోటలోనే తెచ్చేస్తున్నాము. ఓకే, లేదు తీసుకొచ్చి మాకు రిస్క్ ఎందుకు అంటే తీసుకొచ్చి పచ్చికాయ మాకు డైరెక్ట్ కస్టమర్లకు అందిస్తున్నాం. డైరెక్ట్ గా కస్టమర్స్ అందిచ్చేస్తున్నాం. ప్రజెంట్ మార్కెట్ ఎంత ఉంది అంటారు? 100 పండ్లు వచ్చేసి 100 పండ్లు వచ్చేసి 5000 నడుస్తుంది. 120 కాయలు, 120 కాయలు బనగానపల్లి రేటు. మీరు హోల్సేల్ కాబట్టి కొంచెం కన్సెక్షన్ ఉంటుంది. ఏదన్నంటే కొంచెం కస్టమర్ సాటిస్ఫైడ్ కొంచెం రేట్ తగ్గించుకొని తోటకాడి కోసం కొంచెం రేటు తగ్గుతా అట్లా తగ్గించుకొని చేసేస్తాం. ఓకే, ఇది ఏం రకం ఉన్నారు? ఇది వచ్చేసి మల్గుబా. మల్గుబా ఇంకొక రకాలు చూపించండి. రెడీ పర్సన్ చూపించండి. ఇది బేనిషను, ఇది రెడీ పర్సన్, ఇది మల్గుబా. మల్గుబా ఏది? ఇది రౌండ్ ఉన్నదా? అది మల్గుబా. రౌండ్ ఉంటుందా? ఇది రౌండ్. ఓకే, అది మల్గుబా, ఇది రెడీ పర్సన్, ఇది బేనిషను. బేనిష్ అంటే షేప్ ఉంటుంది. లాస్ట్ టైం తీసుకుపోయిన బేనిష్ అసలు ఎక్దమ్ రుచి. ఇది రెడ్డి పసంద్ కి కొంచెం తేడా ఉంటుంది కదా. మల్గుబాకు కొంచెం సేమ్ ఉన్నట్టు ఉంటాయి కానీ డిఫరెంట్ ఉంటుంది. చాలా టేస్ట్ ఉన్నాయి ఇవి. ఏంటి అమ్మా ఇవి? ఇవే కదా ఇవి మండి కట్టినదే. ఇవి ఇవన్నీ చిన్నకాయలు చిన్నవి కస్టమర్ కిలో 50 రూపాయలు అమ్మేసేస్తాం. పచ్చికాయలు ఎట్లా మాగేసుకోవాలా మేము? అట్ట బాక్సులు న్యూస్ పేపర్ పెట్టి కాయలల్లో మొత్తం లైన్ చేసి గాలి ఆడకుండా గాలి పోకుండా బాక్సులు ప్యాక్ చేసుకుంటే చాలు మాగి 4 రోజులకు మాగిపోతాయి. అంతే అంతే ఏం లేదు. ఇప్పుడు కొన్ని కాయలు బాగా షేప్ అయితే పెద్దగా ఉంటున్నాయి, పెద్ద రుచి ఉండడం కారణం ఏమి ఉంటారు? అది స్ప్రే ఒకటి దాని ప్రాబ్లం. ఇంకా 3 రోజులు కాయలు కోసేసింటారు అనమాట తోట నుంచి. ఒక రోజు దాంట్లో బండ్ల నెలకొని వచ్చి మార్కెట్ లో ఒక కింద పడడం, అది ఎంత కోసారు కదా. అవును, తర్వాత అట్లా గరికాయ పడడం అనమాట. గరికాయ గరి పడతాయి అట్ట. మిస్టేక్లు రకరకాల మిస్టేక్లు ఉంటాయి దానివి. ఓకే, మార్కెట్ పండు అంటే పాకం రాకముందుకు మెయిన్ ఉంటారు. పచ్చికాయ మళ్ళా గాలికి ఎక్కిందా అనేటివి అవి కూడా అంతే. ఇంకా బాగా స్వీట్ గా మంచిగా రావాలనుకుంటే ఏదన్నా మాగిన పండు గానీ ఏదన్నా పెట్టమంటారు దాంట్లో? మామిడి పండు అవసరమే లేదు, ఆల్రెడీ మీకు కలర్ వచ్చే పండ్లలో వస్తూనే ఉన్నాయి. చూపించండి, ఆల్రెడీ కలర్ వచ్చేస్తుంది. దాంతో పాటు దాని స్మెల్ దాన్ని గుంజుకొని ఒకటి హీట్ కు గాలి తగలకుండా పెట్టాలంటే గాలి తగలకుండా పెట్టాలి. అట్ట బాక్స్ లో న్యూస్ పేపర్ వేసేసుకుని అట్ట బాక్స్ లో 30-40 పెట్టి ప్యాక్ చేసి పెట్టేసి దాని పక్కన పెట్టేసారు గాలి ఆడకుండా. ఎన్ని రోజులు తీయమంటారు? 4 రోజులు. 5 రోజులు అదే స్మెల్ పిలుస్తుంది. స్మెల్ ఈ కాయ అయితే 4 రోజులు. 4 రోజులు పూర్తి పచ్చికాయ చూపించండి ఒకటి. అదైతే ఇది అయితే 5 రోజులు టైం పడుతుంది. ఇది 5 రోజులు పడుతుంది. ఒక్క రోజు అంతేనా? ఆల్రెడీ దీంట్లో కలిసినాయంటే దీంట్లో అత్యంత స్వీట్ ఉండే మామిడి పండ్లలో ఏది బాగుంటుంది? బాగా మధురమైనది అంటే రసాలలో తీసుకోవాలంటే రెడీ పసను, మల్గుబా, పల్లి,
ఇప్పుడు మూడు వెరైటీస్ చూపించారు కదా, ఆ మూడు వెరైటీస్ లో టేస్ట్ అత్యంత టేస్ట్ మధురం అంటే ఇది బాగుంటుంది. మల్గువా ఏందిమ్మా నూరమ్మా స్నానం చేసి మ్యాగీ తెచ్చుకుని మ్యాగీ సరే మాకు ఒక 400 పండ్లు ట్రే ఇది కుమార్ ట్రే ఉందా ఓకే మాకు ఈ రెండు గంపల్లో ప్లస్ దీంట్లో బేసేసేయండి. రైతు నుండి నేరుగా తీసుకోవడం వల్ల నాణ్యతతో పాటు రైతుకు మంచి ధర కూడా దొరుకుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. కోవిడ్ వార్లో ఇంకొకరు ఎవరైనా పనిచేస్తున్నారంటే అది వన్ అండ్ ఓన్లీ రైతు అని చెప్తాను. ఆ రైతును మనం కాపాడాల్సుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక చిన్న అప్డేట్ మీకోసం పెడతారు మావి. ఫస్ట్ బాగా పాకానికి వచ్చిన దాని కోసుకొస్తారా మీరు? పేపర్లు పడతా ఫస్ట్ దాని మీద కాయలన్నీ లైన్ గా పేర్చి మళ్ళీ పైన పేపర్లు వేసి ఒకటి బెడ్షీట్ లెక్క పడతాం. దానికి మాగాల్సిందే కదా 4 రోజులకు. 4 రోజులకు మాగుతాయి. దీనిలో ఏమి అవి ఇవి అనేది ఏం చూసేదేం లేదు. కాకపోతే మొన్నాళ్ళు నాన్నాళ్ళు మగ్గినట్టు ముడతలు వచ్చి అంటే ఇట పెట్టడం కాయలు. మా కాయ కూడా నిలబడదు పోతనే ఉంటారు. అయిపోతూనే ఉంటారు కాయ బాగా చేరుతాయి. బెనిషకాయ బాగుంటదా మల్గుబా బాగుంటదమ్మా? ఇది బాగా తీపి వస్తుంది. ఏది? మల్గుబా తీపి వస్తుంది. ఇవి బాగుంటాయి. బెనిస్ కూడా బాగుంటది. అంటే పాకానికి చెట్టు విన రావాలా? పాక మంచిది. చెట్టు విన్న పాకానికి వచ్చే బాగుంటాయి. కానీ బెనిసరైతే నేతగా పచ్చగా ఉన్న కాయ తెలుసుకోకూడదు. కొంచెం పక్కగా నువ్వు వచ్చిన కాయ తెచ్చుకుని ఇంత నువ్వు ఎర్రగా వచ్చిన కోసుకునే కాయ కులుకొస్తుంది. మాకు అదే తెలిసిపోయింది. ఇంకా చెట్టు విన్నా బాగా పాకానికి కాయలే మచ్చ సుక్క మాదిరి రావాలి. బెనిషా ఇంకా కనుక్కుంటాం. మేమిద్దరు కర్తవ్యమా కాయలు బాగా మొన్న తీసుకుపోయిన కాయలు చాలా మధురం ఉన్నాయమ్మా. సార్ అట్లనే ఉంటాయి. అట్లా వచ్చే వరకు మేము కాయ పోయాం. నేత కాయల్లో అట్లా పోయాం. కాయ మచ్చగా ఉంటుంది. చెట్టు విన్న కాయ ఎప్పుడు తెచ్చుకోకూడదు. ఎర్రడాలు అవుతుందా సుక్క వచ్చింటదా ఆ కాయ నువ్వు పచ్చిది కోసుకొని తిన్న తీగనే తీగనే ఉంటుంది. అది ఒక్కటి తెలిసిపోతే సార్ మన కాయలు వ్యాపారం. మీ పేరుమా? సర్వమ్మ. సర్వమ్మ నా పేరు. సర్వమ్మ థ్యాంక్స్ మా. ఇది పచ్చిగానే ఉంది చూడు. అయినా లోపలంతా మాగిపోయింది కదా. ఈ టైప్ ఉండేదంతా మాగినేదంట చూడు. అది పూర్తి కదా కలపడదు బయట. ఏది? రెడ్డి పసంద్ కదా. సూపరా బేనిష టేస్ట్. ఈ టేస్ట్ వేరే ఉందా? ఎట్లుంది? బాగుంది. సూపర్ సూపర్ ఉంది. పీస్ పీస్ వస్తుంది. తోలు కొంచెం ఊరు ఉంటుంది. అదైతే బెంచర్ అయితే పోస్ట్ సహా బాగా అంత తినేయచ్చు. కుమార్ రా కుమార్ కదలడం లేదు. నేను ఏడు మొన్న ఏం చేస్తాడంటావు? ఇది మల్గుబాయి. పైది మల్గుబాయి కింద రెడ్డి పసంద్. అడుగు. ఒక పక్క మేము ప్యాకింగ్ చేసుకుంటుంటే మా ఫ్రెండ్ మాత్రం తినడమే పనిగా పెట్టుకున్నాడు. విజయ్ కుమార్ క్లోజ్ ఫ్రెండ్ అండి. ఫ్రెండ్స్ మీకు ఈ నా నేము ఫోన్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను. మీకు అవసరం ఉన్న రైతు ఎవరికన్నా కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. కొరియర్ అయితే లేదండి అవైలబిలిటీ. బనగన్పల్లికి మీరు వచ్చి తీసుకోవాల్సిందే. ఈ ఫార్మర్కు మీరు డైరెక్ట్ కాల్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ నేను ఇస్తూ ఉంటాను. ఫార్మర్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కానివ్వండి. నేను వచ్చేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఏఈఓగా కూడా పనిచేస్తున్నాను. గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. థ్యాంక్ యూ. అండ్ ఇంకా మరిన్ని మీకు ఏదన్నా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనుకుంటే రైతులకు సంబంధించిన వీడియోస్ పురుగులు తెగుళ్ళు దానిపైన కూడా నేను చేస్తాను. అసలైన రైతు అంటే మీకు ఇంకా ఏవైనా కానీ మంచి వీడియోస్ కావాలి అనుకుంటే కానీ నా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేసినట్లయితే నేను మీకు దాని మీద మంచి వీడియోస్ కూడా నేను చేస్తానని ఆశిస్తున్నాను. ఫార్మర్ సంబంధించినటువంటి వీడియోస్లో
చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక రైతుగా ఒక రైతు సేవలో నేను పనిచేయడం అనేది నాకు చాలా సంతోషకరమైన విషయము. నేను ఎప్పటికీ కూడా చాలా సంతోషపడతాను ఈ మాట చెప్పడంలో. మీరు కూడా రైతులకు రెస్పెక్ట్తో పాటు వాళ్లకు కూడా మనం ఎంతో చిన్న చిన్న ఇట్లాంటి హెల్ప్ చేస్తే కనుక వాళ్ళు మనం సంతోషపడతారు నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్, బాయ్. అదే ఏదన్నా ఉన్నా మీ నంబర్ ఇస్తా నేను, డైరెక్ట్ గా మీతోనే కాంటాక్ట్ అవుతారు వాళ్ళు, కస్టమర్ కాంటాక్ట్ అయ్యి. ఎందుకంటే ఇంకా కోవిడ్ టైం కాబట్టి మార్కెట్కి వేసుకోకుండా డైరెక్ట్ గా మీరు తోట నుంచి మీరే పార్సల్ పార్సల్ కాదు మీ దగ్గరికి వచ్చేటట్టు చేస్తాను. ఏదైనా డిస్క్రిప్షన్ ఉంటే ఈ ఫార్మర్ నేమ్ నేను డైరెక్ట్ గా మీకు ఇందులో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్. ఏ కుమార్ పోదామా? ఫోటో తీసుకుంటున్నాను. ఎందుకు అన్నీ పెట్టుకో, నీకేమో అంత బాగా తెచ్చుంటే ఇంకా.